Vidakula Prakriya Pai Supreme Court Kiloka Tirpu Velavarinchindi. Vidakula Prakriyanu Marinta Sulabhataram Chesindi, Vivaha Bandham, Merugupachukovadaniki, Avakasam Leni Kesulu, Aaru Nelala Patu Eduru Chuse, Avasaram Lekunda, Vidakulu Ponde Avakasam Kalpinchindi. ఇప్పటివరకు నా వివాహ చట్టాల ప్రకారం ఫ్యామిలీ కోర్టులు విడాకులపై ఆ జంట తమ నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవడం కోసం 6 నెలల సమయం ఉంటుంది. దీనిపై ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరు కోరుకుంటే విడాకులు కోరుతున్న జంటకు త్వరగా విడాకులు మంజూరు చేసే అవకాశం కల్పించింది. Supreme Court Marasari judgment Ivadanto Kindi Court Lo Vidakula Prakriya Vegavanto Ayavakasalu Nayan Tunaru Premukani Ayavadi Ramya Akula. In Adianto Yento Mantika Urata Kalakutunantuna Ramya Akula Tom, a Pratinishavan, face to face. Vidakula Manjurpai, Supreme Court Kilakamana 20, Tirpu Velver in Chindi, Paraspara Angi Karanto, Vidipoval and Kuna 20, Dambatalaku, Subavarta Chepindi, Arunella, Samayam Patu Vichudals Nat 20, Osram Leran Kuda, Tirplo, Swastanga Chepindi. In Epadablo, Kodish Nat 20, Dirpenti, Viral Telskuna, Manto Madladan Kunaru, Pramuka Advocate Ramya Akulagarok, Sir Madan the Model. Pitan Chapon Yenti, Supreme Court Chinat 20, Tirpenti, Kotaga Chinda, already in Tamunkum. Sir, actually, 13B Hindu Marriage Act 1955 prakaram entante iddaru partylu out of court settlement chesukoni court ku vachin tarvata mutual divorce petition file cheyadu. Deeniki rule prakaram manakunnadi 6 months period untundi. 6 months tarvata స్టార్టింగ్ లోను కూడా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వడం, మళ్ళీ క్లోజింగ్ టైం ఏదైతే 6 మంత్స్ తర్వాత ఉంటుందో అప్పుడు కూడా వాళ్ళిద్దరిని కలపడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీడియేషన్కి పంపించి కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎవిడెన్స్లు స్టేట్మెంట్ తీసుకొని డైవర్స్ డిక్లేర్ చేయడం అనేది జరిగేది. సో 2017లోనే సుప్రీంకోర్టు అమర్దీప్ సింగ్ వర్సెస్ హార్విన్ కౌర్ 2017 8 SEC 746 అంటే మీరు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే దాన్ని ఫాలో అయ్యి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ ఫాలో అవడం జరుగుతుంది. 6 మంత్స్ వేవ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇర్రిపరబుల్ బ్రేక్ డౌన్ వీళ్ళిద్దరిది. అంటే వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళిద్దరూ మాకు మ్యారేజ్ అవసరం లేదు ఇంకా మ్యారేజ్ డిజాల్వ్ చేయండి అని కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు 6 మంత్స్ వెయిట్ చేయడము, అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. మ్యాక్సిమం వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అంటే మ్యూచువల్గా విడిపోవడానికి ఇష్టపడినట్లు. వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతో 2017లో 6 మంత్స్ వేవ్ ఆఫ్ పీరియడ్ 13B ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ని కొటేట్ చేస్తూ 142 ఆర్టికల్ ఏదైతే ఉందో ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు, అవి మనకి హైకోర్టుకో లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కో ఉండవు. ఆ ఇన్హెరెంట్ పవర్స్ వాడి కొత్త డెసిషన్స్ ఆ కల్చర్లో వచ్చిన మార్పులు సొసైటీలో వచ్చిన మార్పుల ప్రకారం అమెండ్ చేసుకునే రైట్స్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. సో జడ్జిమెంట్స్ ఆ రోజున్న సిచ్యుయేషన్స్ని బట్టి మారుస్తూ ఉంటారు. సో అలా మార్చినప్పుడు 6 మంత్స్ వెయిట్ చేసి వాళ్ళ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో వేవ్ ఆఫ్ చేసి 6 మంత్స్ వేవ్ ఆఫ్ చేస్తూ ఈ జడ్జిమెంట్ పాస్ చేశారు. దీన్ని బేస్ చేసుకొని ఈ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఈ రోజున ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ 6 మంత్స్ వేవ్ ఆఫ్ లేదు, వీటిని కోర్ట్స్లో కంపల్సరీగా ఎప్పుడైతే పార్టీస్ పిటిషన్స్ అన్ని రెడీగా ఉండి సెటిల్మెంట్ అమౌంట్స్ కానీ అన్ని రెడీగా ఉండి వాళ్ళు మాకు డైవర్స్ ఇచ్చేయండి అంటే సేమ్ డే మీరు డైవర్స్ ఇచ్చేయడానికే చూడండి అంటూ ఈ మనకి ఈరోజు వచ్చిన జడ్జిమెంట్లో మళ్ళీ దాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇలాంటి కేసుల్లో హానెస్టీగా విడిపోదాం అనుకున్నప్పుడు కాంపెన్సేషన్స్ ఏమి ఉండవు. వాళ్ళ డౌరీ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే అవి క్లోజ్ చేసుకుంటారు, లేదా ఏమీ లేకపోతే ఫ్రీగా కూడా వాళ్ళ రైట్స్ని వేవ్ ఆఫ్ చేసుకుంటూ ప్రొసీడింగ్స్ నడిపిస్తారు. అలా నడిపించినప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అయిపోయి మ్యూచువల్ డైవర్స్లో ఇంత కాంపెన్సేషన్ ఇవ్వండి అమ్మాయికి అని అనటం అయితే జరగదు. మ్యూచువల్ డైవర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ కోర్ట్ అన్నీ సెటిల్ చేసుకున్నాం, ఓన్లీ డేట్ ఆఫ్ మ్యారేజ్ని డిజాల్వ్ చేయండి అంటూ కోర్టుని 13B రూల్ ప్రకారం అప్రోచ్ అయితే 6 మంత్స్ వెయిట్ చేయకుండా క్లోజ్ చేయండి, వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఇలా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ అయిపోయిన వాటిని కొంచెం ఫాస్ట్గా క్లోజ్ చేయండి అనటం, అందులో ఈ 13B 6 మంత్స్ అవసరం లేదంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాస్ చేసింది. మనకి ఇది 2017 నుంచి నడుస్తుంది, దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు
కాబట్టి ఈ రోజున మళ్ళీ సపోర్ట్ చేస్తూ అంటే ఇంకా మిగతా వాళ్ళకు కూడా బాగా అవేర్నెస్ ఉండాలని హైలైట్ చేస్తూ కూడా జడ్జిమెంట్ పాస్ చేశారు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ కోర్ట్ ఎవరైతే సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారో 13B ప్రకారం వాళ్ళంతా కూడా అంటే పరస్పర అంగీకారంతో ఎవరైతే విడాకులు కోరుకుంటారో వాళ్ళు 13B ప్రకారం 6 నెలల కాలం పాటు వేచి చూడాల్సినటువంటి అవసరం లేదని కూడా రమ్య ఆకుల గారు చెప్తున్నారు. అయితే 2015 నుంచి ఈ జడ్జిమెంట్ అమల్లో ఉందని, సో తాజాగా వచ్చినటువంటి ఒక ఉదాహరణ ద్వారా మళ్ళీ జడ్జిమెంట్ని హైలైట్ చేసిందని కూడా రమ్య ఆకుల గారు అయితే చెప్తున్నారు. సో ఇలాంటి నిర్ణయం వల్ల కొందరికి చాలా మేలు కలిగేటువంటి అవకాశం ఉంది, పదే పదే కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం రాకపోవచ్చు అని కూడా ఆమె అయితే అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మనరత్నంతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.